ఆంధ్రప్రదేశ్ కొత్త గవర్నర్గా విశ్వభూషణ్ హరిచందన్ బుధవారం ఉదయం 11 గంటలకు రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి ప్రవీణ్ కుమార్ గవర్నర్తో ఉదయం 11:30 ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ కార్యక్రమం సీఎం క్యాంప్ కార్యాలయమైన రాజ్భవన్లో జరగనుంది. అందుకుగాను కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్ తేనీటి విందులో పాల్గొంటారు. ముందుగా గవర్నర్ హరిచందన్, ఆయన భార్య సుప్రభా హరిచందన్ తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. తర్వాత మంగళవారం సాయంత్రం 5:50 ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారికి ఘనస్వాగతం పలికింది. ఆ తర్వాత సాయుధ దళాల నుంచి మర్యాద పూర్వక వందనం స్వీకరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులను గవర్నర్ కు పరిచయం చేశారు. ఆంధ్రప్రదేశ్ కు సేవ చేసే అవకాశం తనకు లభించడం సంతృప్తిగా ఉందన్నారు కొత్త గవర్నర్. ప్రస్తుతం రాజ్భవన్ గా మారిన భవనం 4 దశాబ్దాలకు పైగా జలవనరుల శాఖ ఆఫీస్ గా ఉంది. రాష్ట్ర విభజన తర్వాత కోట్ల రూపాయలతో గ్రౌండ్ ఫ్లోర్ లో ఆఫీస్, మొదటి అంతస్తులో నివసించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు. 3 రోజుల్లోనే ఇవన్నీ చేయడం విశేషం. తక్కువ టైంలో రాజ్భవన్ రూపుదిద్దుకున్నప్పటికీ ఏర్పాట్లు బాగా చేశారని కొత్త గవర్నర్ మెచ్చుకున్నారు.